అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రతి సోమవారం శక్తివంతమైన ఒక దీపారాధన చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. కష్టాలన్నీ తీరి జాతకం మెరుగుపడుతుంది. జాతకంలో ఉన్న సమస్యలు పోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడే మార్గం అనేది మీకు తెలుస్తుంది. మనకి సోమవారం వచ్చిందంటే బిలవదళాలను ఖచ్చితంగా శివయ్యకు పెడుతూ ఉంటారు. అలానే దీపారాధన చేసుకుంటూ ఉంటారు. ఆ మహాశివుణ్ణి ఆరాధిస్తుంటారు. శివుణ్ణి ఏ రకంగా ఆరాధించినా కానీ ఈ పరిహారాన్ని మీరు చేసేటప్పుడు దీపంలో ఖచ్చితంగా దీనిని వేసి వెలిగించండి. ఈరోజుటి వీడియోలో ఒక రెండు పరిహారాలను చెప్పబోతున్నానండి. ఆ రెండు పరిహారాలు చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో కూడా చెప్తాను. ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి వెళ్ళేటప్పుడు. అలానే సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీరు చేయగలిగేది ఏదైనా ఉంటే చూస్ చేసుకొని చేసుకోండి. మీకు వచ్చిన రిజల్ట్ని మార్పుని నాతో షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఓకేనండి? ఇక మన విషయం మాటకు వెళదాము. ఒక కోరిక కోసం మారేడు దళాలు పెట్టేటప్పుడు ఒక చిన్న పని చేయాలి. ఇక్కడ అలానే ఒక దీపారాధన చేయడం వల్ల అనేక రకాల కష్టాల నుంచి సులభంగా బయటపడేలా ఆ శివయ్య మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఇంకా మారేడు దళాలను ఈ రకంగా చేసి మీరు పెట్టడం వల్ల కోరికలు తీరడం ఖచ్చితంగా ఉంటుంది. ఇక విషయంలోకి వెళదాము. మనం దీపం పెట్టేటప్పుడు దీనిని వేసి చూడండి, మంచి ఫలితాన్ని చూస్తారు. జాతకరీత్యా సమస్యలు అలానే జీవితంలో అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతారు. మనం చేసే పనుల్లో ఆటంకాలు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఉండడము, ఇంకా ఏ పని చేసినా కలిసి రాకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. జాతకం బాగలేనప్పుడు, మన గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పుడు, రాహుకేతువుల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, ఆ గ్రహాల మీద ఉన్నప్పుడు చాలా వరకు నష్టాలు వస్తూ ఉంటాయి. జాతకం సరిగ్గా లేని వారు వివాహం కోసం వ్యాపారపరంగా ఏది చేసినా కానీ కలిసి రాదు. ఈ పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి చేయవలసింది ఉదయం 7:30 నుంచి 9 గంటల సమయంలో రాహుకాల సమయం అనేది ఉంటుంది. ఈ సమయంలో మీరు దీపారాధన చేస్తే ఏ పని చేసినా కలిసి రావడానికి బాగా మార్గాలు తెలుస్తాయి, మీ సమస్యలు తీరుతాయి. ముందైతే ఈ పరిహారాన్ని మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. చాలామంది ఇళ్లలో శివలింగం ఉంటుంది కదండి, చక్కగా మన ఇష్టాన్ని బట్టి అభిషేకం చేసుకోవచ్చు. శివలింగాన్ని పాలతో కానీ పళ్ళ రసాలతో కానీ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఒక్కొక్క దానితో ఒక్కొక్క ఫలితం అనేది ఉంటుంది. అన్నీ ఉంటేనే చేసుకోండి, లేదా ఒక చెంబుడు నీళ్లతోనైనా సరే అభిషేకం చేయడానికి చూడండి. తర్వాత శివయ్య ముందు తెలుపు రంగు పూలను పెట్టండి. అలా పెట్టి అభిషేకం చేయండి. చిన్న మట్టి ప్రమిదలను తీసుకోండి, దాంట్లో నూనె పోసి 2 ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోండి. శివుడికి చక్కగా పూజించుకొని ఆయన్ని ఆరాధించిన ఆయన మీద నమ్మకం పెట్టుకొని మనం దీపారాధన పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీనిని వేయాలి. కేవలం ఇక్కడ మట్టి ప్రమిదలనే వాడాలి ఈ పరిహారానికి. అదేంటనేది చెప్తాను. ఇక్కడ మనం పరిహారం అని అనుకున్నాం కాబట్టి మట్టి ప్రమిదల్లోనే దీపారాధన పెట్టుకొని చేస్తేనే మంచి ఫలితాన్ని మీరు చూస్తారు. నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకోవాలి. ఆవు నీతితో కాదండి, నువ్వుల నూనెతోనే చేయాలి. ఉదయం 7:30 నుంచి 9 గంటల సమయంలోనే చేయాలి. శుక్రవారం కానీ, గురువారం కానీ, సోమవారం కానీ, శనివారం, ఆదివారం ఇలా మీరు ఎప్పుడైనా దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా అండి అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని పువ్వుతో ఉన్న లవంగాన్ని వేసుకొని చేయండి దీపారాధన. అలా చేయడం వల్ల ఉన్న కష్టాలన్నీ కూడా మెల్లమెల్లగా తీరుతాయి. ఉదయం 7:30 నుంచి 9 గంటల సమయంలో మీరు ఏదేమైనా కానీ, ఒక 11 సోమవారాలు కానీ, 21 సోమవారాలు కానీ, ఖచ్చితంగా ఎవరైతే జీవితంలో సమస్యలతో ఎదుర్కొంటున్నారో, ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు, ఇంకా రాహుకేతు ప్రభావం అధికంగా ఉంది, వాటి యొక్క ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి వారు తప్పకుండా దీపారాధన చేసుకోండి. ఆ మట్టి ప్రమిదలో 2 ఒత్తులు వేసుకుని దీపారాధన చేసుకొని ఒక్కొక్క మట్టి ప్రమిదలో ఒక్కొక్క లవంగాన్ని వేసి ఒకసారి శివయ్యకి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పుకోండి. ఇక మారేడు దళం అనేది శివునికి ఎంతో ప్రీతికరమైందని మనందరికీ తెలిసిందే కదా. శివునికి ఎంతో ఇష్టంగా ఉన్న ఆ మారేడు దళాన్ని దగ్గరలో ఎక్కడైనా దొరికితే కనుక తప్పకుండా తెచ్చుకోండి. ఎప్పుడైనా పచ్చని ఆకులను కోసేటప్పుడు ఖచ్చితంగా మనం నమస్కారం చేసుకుని నీరు పోసిన తర్వాతనే తెచ్చుకోవాలి. అలా చేస్తేనే పరిహారం సిద్ధింపచేస్తుంది. బయట నుంచి తెచ్చుకున్నా లేదా మీరు చెట్టు నుంచి కోసి తెచ్చుకున్నా కానీ ముందుగా వాటిని పసుపు నీటితో శుభ్రపరచుకోవాలి. ప్రతి సోమవారం కూడా దీపారాధన ఈ రకంగా చేస్తూ మరొకటి కూడా ఉందండి. అదేంటంటే దానికని మీరు గంధం తీసుకోండి. అష్టగంధం అయితే మరీ మంచిదండి. గంధంలో కాస్త మీరు సెంట్ కానీ, లేదంటే మామూలుగా అత్తర కానీ, లేదంటే జవ్వాది కానీ, ఏదైతే మీ దగ్గర సుగంధభరితమైన వస్తువులు ఉన్నాయో వాటిని ఆ గంధంలో కలపండి.
కలిపి చక్కగా నీటినైనా సరే వేసుకోవచ్చు, లేదంటే గంగాజలం ఉంటే కనుక చాలా మంచిదండి. గంగాజలం కాస్త వేసి పేస్ట్లా తయారు చేసి ఉంచుకోండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మీకు ఒక కోరిక అనేది తెరగటం లేదు, ఉద్యోగం రావటం లేదు, వృత్తిపరంగా చాలా ఇబ్బందులు అన్నింటి పడుతున్నారు. అలాంటి వారు ఈ పని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఆ రకంగా గంధంలో వాటన్నింటినీ కూడా వేసి కాస్త గంగాజలం వేసి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ పేస్ట్ని ఈ బిల్వదళం మీద కోరిక అనేది రాసుకోవాలి. ఏదైనా మనం ఒక పరిహారం చేసినప్పుడు 40 రోజులు కానీ 3 నెలల పాటు సమయం అనేది పడుతుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మన చేతుల ద్వారా చేసే చక్కని పరిహారానికి అంత సమయం తీసుకుంటుంది. ఇక్కడ ఒకే ఒక్క కోరిక మాత్రమే రాసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, నీళ్ళల్లో కలిపిన తర్వాత రాయడం రాదు కదండి, అది సరిగ్గా కనిపించకపోవచ్చు కదా అని అంటారేమో. పర్వాలేదు, మీరు కరెక్ట్గా రాయండి, చిన్నగా రాసుకోండి, ఎంత వస్తుందో అంతే రాయండి. చిన్న పులతో కానీ లేదంటే మన ఉంగరపు వేలితో కానీ రాసుకోవచ్చు. మారేడు దళం మీద రాయడానికి వీలుగా పెద్దగా ఉన్న దళాన్నే తెచ్చుకోండి. చేయగానే వెంటనే ఫలితం అనేది రాదండి, తర్వాత చెప్పుకున్న దీపారాధన చేసి శివయ్య ముందు పెట్టేయాలి. దీప ధూప నైవేద్యాలన్నీ కూడా స్వామివారికి ఇచ్చి కోరిక తీర్చమని చక్కగా మీరు మనస్ఫూర్తిగా స్వామివారిని ఆరాధించండి. ఇక్కడ మరొకటండి, మీ యొక్క కోరిక ఒకే ఒక్క కోరిక కోసం మాత్రమే ఒకే ఒక్క మారేడు దళాన్ని ఉపయోగించాలి. ఆ మారేడు దళం పైన ఓం నమ శివాయ అని రాయాలి. అడుగు భాగాన మీ యొక్క కోరిక రాయాలి, ఒక్క ఆకుపైనే రాయాలి. అది కూడా ఒకే ఒక్క కోరిక మాత్రమే రాసుకోవాలి. ఆ తర్వాత మీరు ఎన్ని మారేడు దళాలతో పూజలు చేస్తారో, అంటే పూజ చేస్తారో, అన్ని మారేడు దళాలతో శివయ్యకు పూజ చేయండి. స్తోత్రాలతోనూ అష్టోత్తరాలతోనూ చక్కగా చేయండి. శివుడికి మారేడు దళం ఎంతో ప్రీతికరం కాబట్టి ఆయన శక్తి అనేది ఆ యొక్క ఆకుపై పడుతుంది. ఆయన దృష్టి పడడం వల్ల అనుకున్న కోరిక సిద్ధిస్తుంది. ఏదైతే మీరు బిల్వదళం మీద చక్కగా మీ యొక్క కోరిక అనేది రాసుకొని పెట్టి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత శివుడి పటం వెనకాల మారేడు దళాన్ని పెట్టాలి. శివుడు పటం లేదండి అంటారా, అర్ధనారీశ్వరుడు పటం ఉన్నా కానీ ఎక్కడైనా సరే చక్కగా దీపారాధన చేసుకుంటారు కదా. మీ యొక్క పూజ మొత్తం పూర్తయిన తర్వాత మీ యొక్క కోరిక రాసిన ఆ బిల్వదళాన్ని ఆ స్వామివారి పటం వెనకాల పెట్టండి. ఈ రకంగా 11 సోమవారాలు కానీ లేదంటే 21 సోమవారాలు కానీ, అంటే మీరు ఎన్ని అనుకున్నారో, 11 కానీ 21 కానీ అనుకుని ఉంటారు కదండి, అన్ని వారాల పాటు అక్కడే ఉంచేయండి ఆ బిల్వదళాన్ని. అన్ని వారాలు అయిపోయిన తర్వాత ఆకుని తీసి ఏదైనా ఒక పారే నీటిలో కానీ, చెట్టు మొదట్లో కానీ, ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో పెట్టండి. మీరు అనుకున్న 11 సోమవారాలు కానీ 21 సోమవారాల పాటు ప్రతిరోజు మీరు శివుణ్ణి పూజ చేసుకుంటూ ఉండండి. అతి తొందరగా నెరవేరడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క కోరిక. ఒక పరిహారం మనం చేసేటప్పుడు కొంత టైం అనేది తీసుకుంటుంది. పరిహారం చేసుకున్న వారికి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. మీరు ఒక వారం చేశారు, ఫలితం రాలేదని అనుకోవచ్చు, కానీ మనం ఏ పని చేసినా కానీ గ్రహస్థితి, ప్రకృతి స్థితి, సాకారం, మనోధైర్యం, మనోసంకల్పం ఇలాంటివన్నీ కూడా బలంగా ఉన్నప్పుడే ఆ పరిహారం సిద్ధింప చేస్తుందని మన శాస్త్రాల్లోనే చెప్పబడింది. కొందరు అలా చేయగానే వెంటనే ఆ పరిహారం వారి మీద పనిచేస్తుంది, కొందరికి కాస్త టైం పడుతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి జాతకంలో ఎంత ప్రాబ్లం ఉందనేది. 1-3 సార్లు మనం ప్రయత్నిస్తేనే ఏదైనా ఒక ఫలితాలు వస్తాయి. ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మార్పు ఫలితాలు అయితే చూస్తారు. చెప్పుకున్న విధంగా జాతక దోషాలు కానివ్వండి, ఏ పని సరిగ్గా జరగటం లేదనుకునేవారు చెప్పుకున్న విధంగా చేయండి. కోరిక తీరాలనుకునేవారు బిలవపత్రం మీద ఆ రకంగా రాసి అన్ని వారాల పాటు చెప్పిన విధంగా చేయండి. చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి, అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. అలానే ఏదో ఒక పని చేశారో ఆ కోరిక తప్పకుండా నెరవేరడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ సోమవారం నుంచి ఆ శివభగవానుడికి మీరు ఎన్ని వారాలు అనుకున్నారో అన్ని వారాలు చేయండి. మీ యొక్క కోరిక ఆ శివభగవానుడు తీర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. మరి మీకు ఎలా అనిపించింది అనే మాట కాస్త కామెంట్ ద్వారా తెలియచేయండి. అలానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ను చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.